జనగామ జిల్లా నర్మిట మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని కోరుతూ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి దొర్లగడ్డ తండ వద్ద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హరితహారంలో ప్రతి ఒక్క నాయకుడు భాగస్వామ్యం వహించి మొక్కలను నాటడమే కాదు వాటి సంరక్షణ బాధ్యత కూడా మనదే. చెట్లను కాపాడుకుని ఆరోగ్యాన్ని పెంచుకోవాలన్నారు. చెట్లను పెంచడంతో మంచి వాతావరణం నెలకొంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ గోవర్ధన్, వైస్ ఎంపీపీ ఆగం రెడ్డి గారు, గ్రామ సర్పంచ్ పడగాల విజయ, జిల్లా పరిషత్ కోఆప్షన్ మహమ్మద్ గౌస్ తదితరులు పాల్గొన్నారు. We'll be right back.
నాయకత్వం హనుమంతపూర్ ప్రజల నాయకత్వం దొడ్లకొండ నాయకుల నాయకత్వం మా నరసన్న నాయకత్వం జై తెలంగాణ. నేను ఇప్పటి వరకు ఈ హరితహారంలో పాల్గొన్న వాటిలో హనుమంతపూర్ గ్రామం దొడ్లతండలో చెట్టు ఎక్కువ శాతం పెట్టిన తర్వాత పాల్గొన్నా. ఇంతకుముందు ఏంటంటే నేను వచ్చి పాల్గొన్న తర్వాత పెట్టుకుంటూ పోయేది సగం చచ్చేది సగం బతికేది. కేసీఆర్ గారు దాని మీద సీరియస్ కూడా అయ్యి ఈ మధ్య ఎట్లయితే బతుకుతాయో జిల్లా అధిపతులను కలెక్టర్గా అందరిని పిలుచుకొని చూపించి మరీ పాటించాలని చెప్పి వారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. చూసిన ప్రజలు మేల్కొని మావంతు ధర్మంగా కొంత మా భూమిలో పెట్టినా పర్వాలేదు చెట్లు. ఈ చెట్లు పెట్టేది మా గ్రామాల కొరకే, మా కొరకే, మా పిల్లల కొరకే, రాబోయే తరం కొరకని ప్రజలు కూడా మేల్కొని ముందుకొచ్చి ప్రజాప్రతినిధులతో పాటు ముఖ్యమంత్రి గారి ఆదేశాలను పాటించినందుకు ముందరకొచ్చి సంతోషంగా పాల్గొంటున్నారు. సంతోషకరమైన విషయం. నేను మా జనగామ కాన్స్టిట్యూన్సీ ప్రజాప్రతినిధులతో పాటు నాతోటి అందరి ప్రజాపతులను, మా తెలంగాణ ప్రజాపతులను అందరిని అప్పీల్ చేస్తున్నా, కేసీఆర్ గారి లక్ష్యం నెరవేరాలంటే చెట్లన్నీ ఎన్ని అయితే తెచ్చినో అన్నీ పాతినా లేదని ఎన్షూర్ చేసుకోవాలి. ఇప్పుడు దాదాపు ఇలా ఎన్ని చెట్లే మనకు ఇలా కవిత 800 చెట్లకు కనీసం ఇప్పటికీ ఒక 200-300 చెట్లు పాతిన ప్రాక్టికల్గా కళ్ళ ముందు అవపడతాను. ఇది మొత్తం పాత్రకనే పోతామని చెప్తున్నాను. లక్షణంగా ఇద్దరు ఆడబిడ్డలు లక్షణంగా పొద్దున్న 8 గంటలకు వచ్చి పనిచేసిండ్రు, వాళ్ళకి అభినందనలు. మా ఏపీఓ గారు, తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్ ఇద్దరి రమాదేవి, కవిత ఇద్దరి అమ్మాయిలకు అభినందనలు. కష్టపడి పనిచేస్తాను కానీ సిబ్బందికి డెమో ఇవ్వాలి, వాళ్ళు కొంచెం పెట్టాలనే తాపత్రయం అవపడుతుంది సిబ్బందిలో. కానీ ఎట్లా దక్కించుకోవాలి, ఎట్లయితే దక్కుతాయి అనేది కూడా కొంత డెమో చేసి చూపించి పాతాలని చెప్పుడు నేను మనవి చేస్తున్నా. చెట్లను కాపాడుకుందాం. ఈ మధ్యనే వేసిన రోడ్డు వెంబడి చెట్లు కూడా పెట్టుకోవడం సంతోషంగా ఉందని చెప్పి మా దొడ్లకొండ నాయకులందరూ కూడా హర్షాన్ని వెలిబుస్తూ పాల్గొన్న దీంట్లో ఒక్కొక్క తండా వాసికి ఒక 5 చెట్లు చొప్పున బాధ్యత తీసుకొని పెంచుతామని చెప్పి కూడా మాలో మనకు మాట ఇచ్చిండ్రు. సర్పంచ్ గారు కూడా మాట ఇచ్చిండ్రు. వారికి అభినందనలు. సప్పట్ల ద్వారా వాళ్ళకి అభినందన తెలపాలి మా నాయకులందరికీ. ఒక్క నాయకుడు ఒక నాయకురాలు 5-5 చెట్ల చొప్పున కాపాడుకుంటామని చెప్పి వాళ్ళు ప్రతిజ్ఞ చేసిండ్రు. ఇది తప్పకుండా నేను వాళ్ళ వెంబడి ఉండి వాళ్ళ ప్రతిజ్ఞ తీసుకున్నందుకు వాళ్ళని అభినందిస్తూ ఈ చెట్లను కాపాడే భాగస్వామ్యం నేను వాళ్ళతో పాటు అవుతానని చెప్పి అన్ని గ్రామాల్లో కూడా భాగస్వామ్యం అవుతానని చెప్పి చెప్తూ కేసీఆర్ గారి లక్ష్యాన్ని నెరవేరుస్తాం. మనకు ఈ మధ్యన కేసీఆర్ గారు అడవులో కావాల్సిన భూమి ఎంత పర్సెంట్ ఉందని కూడా చెప్పిండ్రు. పూలకాశంగా 23,000 హెక్టార్ల భూమి, 23,000 హెక్టార్లు అనమాట, 100,000 హెక్టార్ల భూమి మనం ఫారెస్ట్ పొంది ఉన్నాము రికార్డులో అని చెప్పి క్లియర్గా వారు అధికారికంగా చెప్పడం జరిగింది. అంటే అవన్నీ కూడా మనం పునరుద్ధరించుకోగలిగితే అదనంగా మనం వ్యవసాయ గట్ల మీద కానీ, మన రోడ్ల మీద కానీ, మన పొలంబో భూముల మీద కానీ, చెరువు గట్ల మీద కానీ, మన గ్రామ పంచాయతీ ఆఫీసులు కానీ, గుడి కానీ, బడి కానీ, చర్చి కానీ అన్నింటిలో కనుక పెంచుకోగలిగితే మనం తప్పకుండా 30%కి పోయి పూర్వ వైభవాన్ని చాటుకోగలుగుతాం తెలంగాణ. మళ్ళీ ఇప్పటికే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో పాటు మేధావులతో పాటు దేశ విదేశాల మేధావులు కేసీఆర్ గారి పరిపాలన దక్షతను అన్ని కోణాలలో వారు చేస్తున్న ప్రయత్నాన్ని త్రాగునీరు, సాగునీరు, ఇండస్ట్రీకరణ, పచ్చదనము, గ్రీనరీ డెవలప్మెంట్లో కానీ ఏ కోణంలో చూసినా కూడా వారు సంక్షేమ పథకాలు కానీ, జీవనోపాధి విషయాలు కానీ ఏ కోణంలో చూసినా కూడా పట్టుదలకు పనిచేస్తున్న ముఖ్యమంత్రిగా అందరూ కొనియాడుతున్నారు. ప్రతిపక్షాలు కావాలని ఏవో ఎట్లాంటి చేసి మేము అధికారం రావాలనే తాపత్రయం తప్ప ప్రజల పక్షాన పనిచేద్దామని చెప్పే కాంక్ష ఎక్కడ అవపడలేదు ప్రతిపక్షాలలో. ఎట్లా చేయాలి, కేసీఆర్ గారికి ఇద్దగనం కష్టపడి పనిచేస్తున్నారు, గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నారు, ఏ కోణంలోనైనా నిస్నాతంగా పనిచేస్తున్నారు, మనసు పెట్టి పనిచేస్తున్నారు. ఎట్లనైనా కింద కూడా ప్రజలకు ఆ దిశలో ఆలోచన చేయటం లేదు, ప్రజలు అర్థం చేసుకుంటున్నారు.
మొన్న నిన్నగాక మొన్న జరిగినటువంటి జడ్పీ ఎలక్షన్లలో 32 జిల్లాలకు మొత్తం గెలిపించి కేసీఆర్ గారికి కానుక ఇచ్చిండ్రు. రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో కూడా ఎన్ని మున్సిపల్ని అన్నిటికన్నీ కైవసం చేసుకొని కేసీఆర్ గారికి మళ్ళీ కానుక ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. నేను ఈ మధ్యనే ఆడబిడ్డలు కార్యక్రమంలో పాల్గొన్నారు. కళ్యాణ లక్ష్మి బచ్చన్నపేట మండలానికి సంబంధించిన వాళ్ళు 80 కుటుంబాలు వచ్చినాయి. నేను వారిని అడిగిన దీంట్లో కాంగ్రెస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మిగిలిపోయిన ఎక్కడన్నా మిగిలితే కొసరా బొసరో తెలుగుదేశం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, సిపిఐ సిపిఎం కానీ ఎంతమంది ఉన్నారు అంటే వాళ్ళు పాపం సర్రాసే చెప్పారు. ఇవ్వ మేము ఇంతమంది ఉన్నాం చేయి లేపిన లేపమంటే ఏమమ్మా మరి మీరు వేరే పార్టీ వాళ్ళు కదా మీ ఓటు ఎటేస్తారు అంటే అయ్యా పార్టీలను పక్కన పెడతాం, మా బ్రతుకు తెరువు చూస్తున్న, మా సంక్షేమం చూస్తున్న, మా యోగక్షేమాన్ని చూస్తున్న కేసీఆర్ గారు కొట్టేస్తాం, మొన్న కూడా గట్టే చేసినాం, మా పెనిమిట్లు తిరుగుతారు అంటే సారా దాక్కుంటే చాలా దాక్కుంటా వాళ్ళ ఆ పార్టీలు కానీ మేము మటుకు తెలంగాణ వైపు ఉన్నాం, కేసీఆర్ గారు వైపే ఉన్నామని చెప్పిన సర్రాసుగా. అంటే వారితో పాటు వారి బంధువులు ఉంటారు, వారి మిత్రులు ఉంటారు, సేవ్యాభిలాషులు ఉంటారు, ఇరుపక్షాలు ఉంటారు, ఈ ఎంపుడు ఈ ఎంపరాలతో పాటు అది ఈ రాష్ట్రాన్ని కాపాడుకున్న దిశగా ప్రజల పనిచేస్తున్నారు. ప్రజలు డిసైడ్ అయ్యవచ్చు, డిసైడ్ అయి ఉన్నారు. నేను ఇంకోటి కూడా అయినా బచ్చన్నపేట మండలం మధ్యలో ఉంది కాన్స్టిట్యున్సీకి, లేకపోతే చేర్యాల్లో మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, జనగామలో కూడా మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి. మరి మీరు ఈ ఎలక్షన్స్ ఎప్పుడు మీ దగ్గర లేవు కదా, పంచాయతీ ఎలక్షన్స్ కానీ లేకుంటే జనరల్ ఎలక్షన్స్ కాదు కదా, ఎలక్షన్ అప్పుడు మీరు మీ బాధ్యత ఏమైనా ఉంటుందా అని అడిగితే బాధాత్మత్వం ఉంటుందయ్యా, మేము బచ్చన్నపేట మధ్యలో నాటి చేరాలకు మాకు బంధుత్వాలని పరిచయాలని, ఇటు జనగామకు మాకు బంధుత్వాలు పరిచయాలని, అటు ఇటు రెండు వైపుల పనిచేస్తాం, గెలిపించుకున్న బాధ్యత కూడా మేము తీసుకుంటాం అని చెప్పి వాళ్ళు కంకరబద్ధంగా చెప్పారు. వాళ్ళు పట్టుదల చేయి లేపు చెప్పారు. మరి ఇగో ఇది తెలంగాణ ఇలా లక్ష్యం ఎట్టుంది, తెలంగాణ ప్రజల నాడి ఎట్లుండదు అని ఎన్ని ఎత్తులేసినా జిత్తులేసినా ఇది క్షేత్రస్థాయిలో కేసీఆర్ గారి పక్షాన ప్రజలు ఉండడానికి నిలవెత్తి నిలుస్తున్నాం. గ్రీనరీ కాపాడుకుంటాం, అన్ని గ్రామాల్లో కూడా మనసు మీదకి వచ్చింది ఇప్పుడు తమకు తాముగా కాపాడుకోవాలనేది. ఇవాళ ఒక చట్టం కూడా తీసుకొచ్చిన గ్రామ పంచాయతీ దీంట్లో చట్టం కూడా తెచ్చినాం, నిధులు ఇస్తున్నాం, విధులు బాధ్యతలు కూడా మోపుతున్నాం. ఈ నినగాక మొన్న జరిగిన మీటింగ్లో కేసీఆర్ గారు చాలా పట్టుదలగా చెప్పిండ్రు, అది కలెక్టర్లు తమ తమ బాధ్యతలను ఎట్లా నిర్వర్తించాలని వారికి చెప్పింది కాబట్టి వారి కలెక్టర్లు కూడా ఈ మధ్య మీటింగ్ పెట్టి తమ తమ స్టాఫ్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ప్రజలకు కూడా బాధ్యత పెరుగుతుంది. పేరు పెట్టుకుంటున్నారు ఇక్కడ ఎట్లయితే దొడ్లగడ తండలు ఎట్లయితే వాళ్ళు బాధ్యత తీసుకుంటారో ఒక్కొక్కరు ఒక 5-5 చెట్లు చెప్పిన